నమస్తే వెల్కమ్ టు రైట్ ఆంగిల్ మనసా వాచ కర్మణ దేశహితం కోసం అహరాహము తప్పించే నేషనలిస్ట్ హబ్ మీ అందరి ఆర్థిక చేయూతను ఆశిస్తోంది ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా మీ ఆర్థిక సహకారాన్ని మాకు అందించండి ఇక ఇవాళ టాపిక్లోకి వెళదాం రెండే రెండు అక్షరాల పేరు కిమ్ శబ్దం వింటే కిక్కురు మనదు లోకం కిమ్ హూంకరింపులకు అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు అతలాకుతలమైపోతాయి ప్రతిదాడికి సిద్ధమంటూ శ్వేత సౌధం ఆగమేఘాలపై స్పందిస్తుంది చిన్న పెద్ద దేశాలన్నీ ప్రపంచ యుద్ధం ముంచుకు వస్తుందని చిగురుటాకులా వణికిపోతాయి కిమ్ జోంగ్ బొన్ ఉత్తర కొరియా అధ్యక్షుడు అణ్వాయుధంతో గోక్కోవడం అమెరికాతో ఆడుకోవడం ఆయనకు మహా ఇష్టం నువ్వో కుక్క అని తేల్చేసినా వాడో మెంటలోడు అని స్టేట్మెంట్ పాస్ చేసినా నాతో పెట్టుకుంటే పుట్టగదులు ఉండవు అంటూ దుమ్మెత్తి పోసిన కిమ్ కే చెల్లుతుంది భాషను మీరిన కాఠిన్యం కిమ్ సొంతం అణుబాంబు మీటలున్న బ్రీఫ్ కేసును చంకలో పెట్టుకుని తిరిగేంత విధ్వంస ప్రియుడు కిమ్ కిమ్లో మరో మనిషి కూడా ఉన్నాడు అతడు ముత్యాల ముగ్గులో రావు గోపాలరావు టైపు ఎప్పుడు అణుబాంబులు ఖండాంతర క్షిపణులేనా మడిసన్నాక కుసింత కళాపోషణ ఉండాలి అనుకునే రకం కిమ్ పళ్ళెంలో ముప్పొద్దుల షెడ్రసోపేతమైన విందు ఉండాల్సిందే ఆ జిహ్వ చాపల్యం వల్లే విపరీతంగా బరువు పెరిగిపోయాడట కొవ్వు తగ్గించుకోకపోతే నువ్వు బతకవని డాక్టర్లు హెచ్చరించారు కూడా చివరికి కార్డియాక్ అరెస్ట్ రావడంతో సర్జరీ కూడా చేశారు అంతేకాదు ప్రస్తుతం కార్డియాక్ అరెస్ట్ తర్వాత కోమాలోకి జారుకున్నాడని ఇప్పుడు బ్రెయిన్ డెడ్తో మరణించాడని కూడా ఊహాగానాలు విపరీతంగా జోరందుకున్నాయి ఇక సంగీతం అంటే చెవి కోసుకునే ఆ కిమ్ ఖాళీ దొరికినప్పుడల్లా ఏ ఫిడేలో వాయిస్తుంటాడట మైఖేల్ జాక్సన్ అంటే ప్రాణమిస్తాడట కిమ్కు బాస్కెట్బాల్ అన్నా పిచ్చే మైఖేల్ జోర్డాన్కు వీరాభిమాని కూడా రోజు ఓ గంట సేపైనా బాస్కెట్బాల్ ఆడతాడట మహామహా ఆటగాళ్లకైనా ఏదో ఒక సమయంలో ఓటమి తప్పదు కదా కానీ కిమ్కు మాత్రం ఓటమంటే పరమ అసహ్యం తమ దేశం నుంచి ఒలింపిక్స్కి వెళుతున్న ఆటగాళ్లను ఎయిర్పోర్ట్లోనే ఖాళీ చేతులతో తిరిగి వస్తే మాత్రం ఖేల్ ఖతం అంటూ హెచ్చరించాడు అంత ఒత్తిడిలో ఆటే ఆడతారు తెస్తారు బెదిరించినట్టుగానే ఓడి వచ్చిన వారిని బొగ్గుబావిలో వెట్టి కార్మికుల్ని చేశాడు కిమ్ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఉన్నాడా పోయాడా అన్న అనుమానాలు నెలకొన్న సమయంలో ఒక నియంత మౌనాన్ని గురించి కూడా మాట్లాడుకోవాలి ఉత్తర కొరియా తెలంగాణ రాష్ట్రం కన్నా చిన్న దేశం కేవలం రెండు కోట్ల యాభై ఐదు లక్షల జనాభా ఉన్న భూభాగం అమెరికాతో ఉత్తర కొరియా శత్రుత్వం ఇప్పటిది కాదు ప్రపంచ యుద్ధాల ముందు నాటిది కొన్ని దశాబ్దాల పాటు జపాన్ అధీనంలో ఉండేది కొరియా రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓటమి తర్వాత ఉత్తర కొరియా రష్యా అధీనంలోకి దక్షిణ కొరియా అమెరికా నీడలోకి వెళ్ళిపోయాయి అదే అదునుగా అమెరికా అక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకుంది కిమ్ ఇల్ సాంగ్ నాయకత్వంలో ఉత్తర కొరియా దాయాది మీద యుద్ధం ప్రకటించింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఉత్తర దక్షిణ కొరియాల్లో ఎన్నికలు జరగడంతో ప్రభుత్వాలు ఏర్పడి సొంత పాలన ప్రారంభించాయి పంతొమ్మిది వందల యాభైలో దక్షిణ కొరియాపై ఉత్తర కొరియా దురాక్రమణ జరపగా సౌత్ కొరియాకు మద్దతుగా అమెరికా నార్త్ కొరియాకు చైనా అండగా నిలిచాయి దాదాపు మూడేళ్ల పాటు కొరియా యుద్ధం కొనసాగింది పంతొమ్మిది వందల యాభై మూడులో కొరియా యుద్ధం ముగియడంతో ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందాలు కుదిరాయి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఉత్తర కొరియా చైనా రష్యాలతో భారీ స్థాయిలో రక్షణ ఒప్పందాలు కుదుర్చుకుంది దాదాపు మూడున్నర దశాబ్దాల తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఉత్తర కొరియాతో సంబంధాల పునరుద్ధరణకు దక్షిణ కొరియా అధ్యక్షుడు కిమ్ డే జంగ్ ప్రయత్నాలు చేసినప్పటికీ అవి ఫలించలేదు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది తర్వాత రెండు వేల సంవత్సరంలో తొలిసారిగా ద్వైపాక్షిక చర్చలు జరిగాయి రెండు వేల ఏడులో మరోసారి చర్చలు జరిగినప్పటికీ అవి కూడా ఫలవంతం కాలేదు కిమ్ ఇల్ సంంగ్ అమెరికాకు బద్ధ వ్యతిరేకి పోతూ పోతూ అగ్రరాజ్యం మనతో మానసిక యుద్ధం చేస్తోంది ఆ పోరాటంలో ఉత్తర కొరియా గెలిచి తీరాలి మన గడ్డ మీద వాషింగ్టన్ ప్రభావం తుడిచిపెట్టుకుపోవాలి అని మరణశయ్య మీద నుంచి తన వారసుడికి కర్తవ్య బోధ చేశాడు కిమ్ తండ్రి తర్వాత అధికారంలోకి వచ్చిన కిమ్ జోంగ్ ఉన్ ఈ ఆదేశాన్ని తూచా తప్పక పాటించాడు కిమ్ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే రెండు క్షిపణి ప్రయోగాలు ఒక అణ్వస్త్ర ప్రయోగం చేసి ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు కిమ్ మహా చపల చిత్తుడు ఒకటి సార్లు అమెరికా సలహాలకు తలొగ్గినట్టు కనిపిస్తాడు కానీ అంతలోనే తోక జాడిస్తూ ఉంటాడు మళ్లీ అణ్వస్త్ర తయారీ మొదలు పెడుతుంటాడు కిమ్ జోంగున్ పేరే ఓ సంచలన ఆయన ఏం చేసినా ఏం మాట్లాడినా అంచనాలకు మించి సంచలనాలు సృష్టిస్తాడు కిమ్ జోంగ్ ఉన్ రెండు వేల పదకొండులో ఉత్తర కొరియా అధ్యక్షుడు కావడమే ఓ సంచలనం ఉత్తర కొరియా మాజీ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఇల్ రెండు వేల పదకొండు డిసెంబర్ పదిహేడవ తేదీన మరణించడంతో చిన్న కొడుకైన కిమ్ జోంగ్ ఉన్ ఈ పదవి వరించింది తండ్రి మరణం తర్వాత కేవలం పదిహేను రోజుల్లోనే పార్టీ అధ్యక్షుడిగా దేశ సైన్యాధిపతిగా తండ్రికి తగ్గ తనయుడని గుర్తింపు పొందాడు కిమ్ జోంగ్ ఉన్ ఇరవై ఏడు సంవత్సరాలకే ఉత్తర కొరియా అధ్యక్షుడయ్యాడు కిమ్ జోంగ్ ఉన్ ఎప్పుడు ఎలాంటి ప్రకటన చేస్తారో ఏ ప్రయోగం చేస్తారో ఎవరికీ అర్థం కాదంటారు విశ్లేషకులు రెండు పదహారు జనవరిలో ఆయన భూగర్భ హైడ్రోజన్ బాంబు పరీక్ష మొదలు ప్రకటించి ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితి సృష్టించాడు ఓవైపు ఐక్యరాజ్య సమితి ఆంక్షలు మరోవైపు అగ్రరాజ్యం అమెరికా ఒత్తిడి ఉన్నప్పటికీ ఎక్కడా కూడా వారికి తలొగ్గకుండా దూకుడును కొనసాగించే కిమ్ జోంగ్ ఉన్ తన మేనమామను సైతం వదల్లేదు రాజకీయంగా తనపై కుట్ర చేస్తున్నాడంటూ రెండు వేల పదమూడులో ఆయనను ఉరితీసి సంచలనం రేకెత్తించారు కిమ్ జోంగ్ ఉన్ ముగ్గురు సహోదరుల్లో చిన్నవాడు కిమ్ తండ్రికి వారసుడిగా దేశాధ్యక్షుడు అవుతాడని ఎవరూ ఊహించలేదు కిమ్ ఇద్దరు సోదరులు కిమ్ జోంగ్ నామ్ లేదా కిమ్ జోంగ్ చోళ్లలో ఎవరో ఒకరు అవుతారని అందరూ అనుకున్నారు కానీ కిమ్ జోంగ్ ఉన్ ఇరవై ఏడు సంవత్సరాలకే ఉత్తర కొరియా అధ్యక్ష బాధ్యతను స్వీకరించారు ఇంతకీ కిమ్ జోంగ్ ఉన్ని ఇరవై ఏడేళ్ల లోపే అంత పెద్ద పదవి ఎలా వరించింది ఇద్దరు సోదరులు రాజకీయంగా బలహీనంగా ఉండడం వల్లనే కిమ్ జోంగ్ ఉన్ తండ్రి పదవిని అధిష్టించారని అందరూ అంటుంటారు అంతకుముందు ఆయన ఉత్తర కొరియా ప్రభుత్వంలో పలు కీలక పదవులు నిర్వహించడం కూడా కలిసి వచ్చిందని విశ్లేషకులు చెప్తారు స్విట్జర్లాండ్లో చదువుకున్న కిమ్ జోన్ ఉన్ మాత్రం పాశ్చాత్య ప్రభావాలకు ఎప్పుడూ లొంగలేదు యూరోపియన్లతో ఎక్కువగా కలిసేవాడు కూడా కాదు అప్పట్లో ఆయన స్కూల్ నుంచి తిరిగి వచ్చి ఉత్తర కొరియా రాయబారితో కలిసి భోజనం చేసేవారు అక్కడి నుంచి స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్లోని లోని మిలిటరీ యూనివర్సిటీలో చేరారు కిమ్ జోంగ్ ఉన్ తల్లి కో యాంగ్ హుయి తండ్రికి ప్రియమైన భార్య ఆమె కిమ్ను మార్నింగ్ స్టార్ కింగ్ అని పిలిచేదట రెండు వేల మూడులో జపాన్ రచయిత ఒకరు ఐ వాజ్ కిమ్ జోంగ్ ఇల్స్ చెఫ్ అంటూ పుస్తకం రాశారు అందులో కిమ్ జోంగ్ ఉన్ను అతడి తండ్రి ముగ్గురు కొడుకుల్లో ఎక్కువగా ప్రేమించేవాడని పేర్కొన్నారు కిమ్ జోంగ్ ఉన్ పోలికలు ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు కిమ్ సంగ్లాగా లాగా ఉన్నాయని అందుకే ఆయన అధికారానికి వారసుడు కాగలిగాడని కొన్ని కథనాలు పేర్కొంటాయి కిమ్ జోంగ్ ఉన్ వ్యక్తిగత జీవితం గురించి చాలా తక్కువ మందికే తెలుసు అందుకు కారణం ఆయన తన వ్యక్తిగత జీవితాన్ని కూడా చాలా గోప్యంగా ఉంచడమే కిమ్ రిసోల్ జూని పెళ్లి చేసుకున్నారు రెండు వేల పన్నెండులో కిమ్ జోంగూన్ ఉన్నత స్థాయి సైనిక పునర్వ్యవస్థీకరణ జరిపారు అందులో భాగంగా ఆయన అప్పటి ఆర్మీ చీఫ్ రియోంగ్ హోను సైనికాధిపతి పదవి నుంచి తొలగించి అత్యున్నత సైనిక పదవి మార్షల్ని అధిష్ఠించారు ఈ చర్య అప్పట్లో అంతర్జాతీయ స్థాయిలో దుమారం రేపింది ప్రపంచ దేశాల హెచ్చరికలను ఆంక్షలను లెక్క చేయకుండా పలు దఫాలుగా క్షిపణుల ప్రయోగంతో కిమ్ జోంగున్ ఎన్నో వివాదాలను సృష్టించారు రెండు వేల పన్నెండు ఏప్రిల్ తర్వాత ఉత్తర కొరియా ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెట్టేందుకు రాకెట్ ని ప్రయోగించింది ఆ ప్రయత్నం విఫలమైంది పలు దేశాలు ఇలాంటి ప్రయోగాలను నిషేధించాలని డిమాండ్ చేశాయి ఆ తర్వాత రెండు వేల పన్నెండు డిసెంబర్లో ఉత్తర కొరియా మూడు దశల రాకెట్ టెక్నాలజీతో అంతరిక్షంలో ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రవేశపెట్టింది అప్పుడు కూడా జపాన్ అమెరికాలు ఉత్తర కొరియాపై మండిపడ్డాయి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఉత్తర కొరియా చర్యను ఖండిస్తూ ఆంక్షలను కూడా మరింత కఠినతరం చేసింది రెండు వేల పదమూడు ఫిబ్రవరిలో ఉత్తర కొరియా మూడో అణు పరీక్షను చేపట్టింది ఆ పరీక్ష రెండు వేల తొమ్మిదిలో చే పరీక్ష కన్నా రెండు రెట్లు పెద్దది దీంతో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఉత్తర కొరియాపై ఆంక్షలు విధించింది ఉత్తర కొరియా రాకెట్ ప్రయోగాలపై దక్షిణ కొరియా విసుగు చెందింది రెండు దేశాల మధ్య అగాధం మరింత పెరగడంతో రెండు వేల పదమూడు ఏప్రిల్ లో ఉభయ దేశాలు సంయుక్తంగా నడిపే కైసాంగ్ వాణిజ్య పార్క్ ను మూసేస్తున్నట్లు దక్షిణ కొరియా ప్రకటించింది కానీ అదే ఏడాది సెప్టెంబర్లో రెండు దేశాల మధ్య చర్చలు సఫలమవ్వడంతో ఆ వాణిజ్య పార్క్ ను తిరిగి తెరిచారు రెండు వేల పదహారు జనవరిలో ఉత్తర కొరియా తన మొట్టమొదటి భూగర్భ హైడ్రోజన్ బాంబ్ పరీక్షను విజయవంతంగా నిర్వహించిందని తెలిపింది దీంతో ప్రపంచం మొత్తం ఉలిక్కి పలు దేశాలు ఈ పరీక్షపై ఆగ్రహం వ్యక్తం చేశాయి ఉత్తర కొరియా ఈ పరీక్షతో ఆధునిక అణు సామర్థ్యం తనకుందని ప్రకటించుకుంది తన మేనమామ ఛాంగ్ సాంగ్ను విధుల నుంచి తొలగించడంపై అనేక ఆందోళన వ్యక్తం చేశాయి పత్రికలు ఉత్తర కొరియాకు గుండెకాయ వంటి నేషనల్ డిఫెన్స్ కమిషన్ వైస్ చైర్మన్ గా చాంగ్ సాంగ్ ఉండేవారు ఆయనను తీయడంపై కిమ్ జోంగ్ ఉన్ రెండు వేల పద్నాలుగు జనవరి ఒకటవ తేదీన బహిరంగ ప్రకటన చేస్తూ ముఠా మురికిని తుడిచేశామని ప్రకటించారు తన మూర్ఖపు వైఖరితో సైకో వ్యవహార శైలితో ప్రపంచ దేశాల్లోని పత్రికల్లో ఎప్పుడూ సంచలన వ్యక్తిగా వార్తల్లో నిలిచే కిమ్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ఇప్పుడు అపోహలు అనుమానాలు చక్కర్లు కొడుతున్నాయి సరే కిమ్ ఇంతకు బతికున్నాడా లేడా అనే అంశానికి సంబంధించి అధికారికంగా ప్రకటన ఏది జారీ కాలేదు ఒకవేళ కిమ్ విలనైతే కిమ్ లాంటి అనేకానేక మంది విలన్లను సృష్టించిన వాడు ఇంకెంత పెద్ద విలనై ఉండాలనే చర్చ కూడా జోరందుకుంటోంది ఆ కనిపించని ప్రతి నాయకుడే అమెరికా అని నార్త్ కొరియా వర్గాలు చెబుతూ ఉన్నాయి కిమ్లోని నిరంకుశత్వాన్ని ఖండించాల్సిందే అమెరికా విషయంలోనూ కింది దుందుడుకు చర్యగానే భావించాలి అయితే ఆ తెగువ కండ బలంతోనో కరెన్సీ బలంతోనో వచ్చింది కాదు చేతిలో అన్వాయుధం లేకపోతే అమెరికా తమను మింగేయడం ఖాయమన్న అభద్రతలోంచి పుట్టిందని అంతర్జాతీయ పరిశీలకులు చెప్తున్నారు ఉత్తర కొరియాను అమెరికా చాలా కాలంగా వేపుకు తింటోంది ఎన్నో పరిమితులు విధించింది దేశమంటూ దుష్ట రాజ్యమంటూ ఎన్నో శాపాలు పెట్టింది అంతగా వేధిస్తే ఎంత చిన్న దేశమైనా చావో రేవో తేల్చేసుకోవాలని అనుకుంటుంది ఆ తెంపరితనంలోంచి పుట్టుకొచ్చిన విపరిణామాలే ఇవన్నీ ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అండ్ మీ కమెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి మనసా వాచా కర్మణ దేశ హితం కోసం చేస్తున్న మా ప్రయత్నాన్ని ఆశీర్వదించండి నేషనలిస్ట్ ఇస్టర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు తెలిసిన వారి చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి థ్యాంక్ యూ వెరీ మచ్